కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదివితే ఎవడను నిన్ను చక్కని మాటల చేత మోసపరచనీయకుండా జాగ్రత్తగా చూచుకొనిడి అన్నాడు. ఎవడను నిన్ను చక్కని మాటల చేత మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకో. చక్కని మాటల చేత మనల్ని భ్రమపరిచే వారు లోకంలో చాలా మంది ఉన్నారు. చక్కని మాటల చేత మనల్ని పొగిడే వారు చాలా మంది ఉన్నారు. ఆదామవులు పాపములో పడిపోవడానికి సాతానుడు పొగిడాడు ఏదేను తోటలో. చక్కని మాటల చేత పాపములో పడవేయడానికి ప్రేరేపించాడు సాతానుడు. ఆ పండు గనుక తింటే మీరు దేవుని కంటే గొప్పవారవుతారన్నాడు. చక్కని మాటల్లాగా కనిపించాయి సాతాను మాటలు. అందుకే చక్కని మాటల చేత మోసపరచబడకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. లోకములో మనల్ని భ్రమపరిచే మాటలు, మనల్ని పొగిడే మాటలు, మనల్ని అలా చేసి హెచ్చించి మాట్లాడే మాటలు విని మోసపోవద్దు. మూర్ఖుడు ప్రతి మాట నమ్మును అని దేవుని వాక్యములు సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానము కలిగిన వాడు ప్రతి మాట ఇది సత్యమా అసత్యమా, ఇది నిజమా అబద్ధమా అని అన్నిటినీ పరీక్షించి నమ్ముతాడు. జ్ఞానము లేక కొందరు ప్రతి మాటలు నమ్మి మంది మాటలు విని మల్లొచ్చే లోపల వారి కుటుంబాలను ఆగడం చేసుకుంటున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. మంది మాటలు వినద్దు, మంది మాటలు విని మోసపోవద్దు. మేము పాడిన పాటలు, మేము చెప్పిన సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మహారాజ్ మినిస్ట్రీస్ అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్ తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.